హలో అండి, ఈ క్లాస్లో మనం లాస్ట్ క్లాస్లో మనం స్ట్రెయిన్ ఎనర్జీ టాపిక్ డిస్కస్ చేసాము మెకానికల్ ప్రాపర్టీస్లో. సో ఆ స్ట్రెయిన్ ఎనర్జీ గురించి కొంచెం డెప్త్గా ఈ క్లాస్లో మనం నేర్చుకుందామండి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోడింగ్ వచ్చినప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ ఎలా ఉంటుంది, అండ్ ప్రీవియస్ ఇయర్లో స్ట్రెయిన్ ఎనర్జీ గురించి వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్, స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటండి? ఒక ఏదైనా ఒక బాడీ తీసుకుని, ఆ బాడీకి తీసుకుని మనం పిఎన్ఏ లోడింగ్ ఇచ్చినప్పుడు, ఈ పిఎన్ఏ లోడింగ్ వల్ల సమ్ డిఫార్మేషన్ వస్తుంది. ఆ డిఫార్మేషన్ వద్దగా స్టోర్ చేసుకునే ఎనర్జీని మనం ఏమంటామంటే స్ట్రెయిన్ ఎనర్జీ అంటామని చెప్పి చెప్పుకున్నాము. సో డ్యూ టు లోడింగ్ వచ్చే డిఫార్మేషన్ వస్తుంది. ఆ డిఫార్మేషన్ వల్ల బాడీ ఒక సమ్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీని మనము స్ట్రెయిన్ ఎనర్జీ అని చెప్పేసి అంటామని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో బేసిక్గా డిస్కస్ చేసుకున్నాం. ఆ స్ట్రెయిన్ ఎనర్జీ నుంచి మనకి రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ కాన్సెప్ట్స్ అన్నీ వచ్చినాయి. సో బేసిక్గా స్ట్రెయిన్ ఎనర్జీ అంటే అది. ఓకే, స్ట్రెయిన్ ఎనర్జీ అనేది బిలో ద ఎలాస్టిక్ లిమిట్ కన్సిడర్ చేస్తే కనుక దాన్ని మనమేమో రెసిలియన్స్ అనుకున్నాము. స్ట్రెయిన్ ఎనర్జీ ఎట్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ కన్సిడర్ చేస్తే కనుక దాన్ని మనం ప్రూఫ్ రెసిలియన్స్ అంటామని చెప్పి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో రెండు కూడా, రెసిలియన్స్ అండ్ ప్రూఫ్ రెసిలియన్స్ కూడా కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీసే కదా. సో ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఒక త్రీ కైండ్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి. గ్రాడ్యువల్ లోడ్, షడన్ లోడ్, ఇంపాక్ట్ లోడ్. అంటే మనం ఇక్కడ లోడింగ్ ఇస్తున్నాం కదా, ఇది ఒక రాడ్ అనుకోండి. ఈ రాడ్కి మనం పిఎన్ఏ లోడింగ్ ఇస్తున్నాము. ఈ లోడింగ్ అంటే త్రీ డిఫరెంట్ ఫేసెస్లో అప్లై చేయొచ్చు. ఒకటి ఏమో గ్రాడ్యువల్ లోడింగ్, ఇంకోటి ఏమో షడన్ లోడింగ్, ఇంకోటి ఏంటంటే ఇంపాక్ట్ లోడింగ్ అనమాట. ఈ త్రీ లోడింగ్స్ అప్లై చేసినప్పుడు స్ట్రెయిన్ ఎనర్జీ డిఫార్మేషన్ బట్టి స్ట్రెయిన్ ఎనర్జీ ఏ విధంగా స్టోర్ అవుతుందో మనం ఈ క్లాస్లో నేర్చుకుంటాము. ఆ స్ట్రెయిన్ ఎనర్జీ బట్టి స్ట్రెస్సెస్ ఎలా ఉంటాయి, అంటే గ్రాడ్యువల్ లోడింగ్ ఇచ్చినప్పుడు స్ట్రెస్సెస్ ఎలా ఉంటాయి, షడన్ లోడింగ్ ఇచ్చినప్పుడు స్ట్రెస్ ఎలా ఉంటుంది, అండ్ ఇంపాక్ట్ లోడింగ్ ఇచ్చినప్పుడు స్ట్రెస్ ఎలా ఉంటుందో ఈ క్లాస్లో మనము తెలుసుకుంటాము. అండ్ దీనికి సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ కొన్ని చేస్తాం అన్నమాట. ఫస్ట్ మనము స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు గ్రాడ్యువల్ లోడింగ్ అనే కాన్సెప్ట్ని మనము ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి స్ట్రెయిన్ ఎనర్జీ డ్యూ టు గ్రాడ్యువల్ లోడింగ్ అండి. అంటే మనం ఒక బాడీ తీసుకున్నాము, ఈ నేను ఏం చేస్తున్నానంటే ఇలా హ్యాంగ్ అయ్యే రాడ్ని తీసుకుంటున్నాను, దానికి పిఎన్ఏ లోడ్ అప్లై చేస్తున్నా. ఇక్కడ మనకి గ్రాడ్యువల్ లోడింగ్ అంటే ఏంటంటే, లోడ్ అనేది ఇనీషియల్గా 0, 1, 2, 3 ఇలా 4, 5 అలా సమ్ ఈక్వల్ ఇంటర్వెల్స్లో అలా గ్రాడ్యువల్గా లోడ్ అప్లై చేసుకుంటూ వెళ్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే గ్రాడ్యువల్ లోడింగ్ అని చెప్పేసి అంటాము. సో అంటే ఇప్పుడు నేను పిఎన్ఏ లోడ్ అప్లై చేస్తున్నాను కదా, మనం గ్రాడ్యువల్గా లోడు అప్లై చేసే కొలది ఏమవుతుంది, డిఫార్మేషన్ కూడా గ్రాడ్యువల్గా వస్తూ ఉంటుంది అవునా. ఇక్కడ పిఎన్ఏ లోడు పెంచే కొలది ఏమవుతుంది, డిఫార్మేషన్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు నేను లోడింగ్కి అండ్ డిఫ్లెక్షన్కి గ్రాఫ్ గీస్తాను. ఇది లోడింగ్ అండి, ఇది డిఫ్లెక్షన్. సో లోడింగ్కి డిఫ్లెక్షన్కి గ్రాఫ్ గీసినప్పుడు ఏమవుతుందంటే ఇలా, అంటే గ్రాడ్యువల్గా పెరుగుతుంది లోడ్ గ్రాడ్యువల్గా పెరిగేకొలది డిఫ్లెక్షన్ కూడా ఎలా పెరుగుతుంది, ఇలా పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇలా గ్రాఫ్ గీస్తాను అప్ టు సమ్ ప్రొపోర్షనాలిటీ ఆర్ ఎలాస్టిక్ లిమిట్. అంటే మన స్ట్రెయిన్ ఎనర్జీ కాన్సెప్ట్ దేనికి చెప్పుకుంటామని చెప్పి హుక్స్లా అని ఏదైతే ఓబే చేస్తుందో దాన్ని మాత్రమే చెప్పి మనం అనుకున్నాం కదా. సో హుక్స్లా ఓబే చేసే మెటీరియల్కి మనము అప్ టు ప్రొపోర్షనాలిటీ లిమిట్ ఆర్ ఎలాస్టిక్ లిమిట్ మనం గ్రాఫ్ గీస్తాను. సో ఇది గ్రాఫ్ అవుతుంది, అంటే లోడ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, అదేవిధంగా ఇది కూడా డిఫ్లెక్షన్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో మనకి స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏమనుకున్నామండి, స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఏరియా అంటది లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్ అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు ఏరియా అండ్ లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్. సో ఇది లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్, ఇది ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది ఇదంతా కూడా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది, దీని యొక్క ఏరియా స్ట్రెయిన్ ఎనర్జీ కదా. సో హాఫ్ ఇంటూ పి ఇంటూ డెల్టా అవుతుంది, ఇది ఏరియా అనేది లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఇది అవుతుంది. జనరల్గా మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి చూసాము, అంటే ఏంటండి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూసాము. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ చూసి అప్ టు ఎలాస్టిక్ లిమిట్, ఇక్కడ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకుంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అని చెప్పి చదివాము మనం గ్రాఫ్లో. దాన్నే మళ్ళీ ఏ విధంగా చదివాము, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏరియా అండర్ ద స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పి దాన్ని మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అని అంటారని చెప్పేసి చదవము. సో దీని ఏరియా ఏమవుతుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏరియా అండర్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇది హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్, స్ట్రెయిన్ కదా. మళ్ళీ మనకి అకార్డింగ్ టు హుక్స్లో మనకి స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఉన్న రిలేషన్ ఏంటి, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలోన్. సో ఇక్కడ ఎప్సిలోన్ ఏమవుతుంది, సిగ్మా బై ఈ అవుతుంది. సో నేను దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, హాఫ్ ఇంటూ
సిగ్మా ఇంటూ సిగ్మా బై ఈ అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ డివైడెడ్ బై టూ ఈ అవుతుంది. ఓకేనా? సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఇది అవుతుంది. మనం ఇంకోటి కూడా చదివాము, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఎనర్జీ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ డివైడెడ్ బై యూనిట్ వాల్యూమ్ అని కూడా మనం ఒక చదివాం, మీకు గుర్తుందో లేదో. లాస్ట్ క్లాస్లో మనం నేను 3 పాయింట్స్ కింద రాశాను. సో ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ డివైడెడ్ బై వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏరియా అనేది సస్టైన్ కర్వ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్. సో ఇక్కడ మనకి యూ స్ట్రెయిన్ ఎనర్జీ యూ ఈక్వల్ టు ఏమైంది ఇప్పుడు ఆటోమేటిక్గా హాఫ్ ఇంటూ సిగ్మా స్క్వేర్ బై ఈ ఇంటూ వాల్యూమ్ అయింది, అవునా? సో నేను అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో స్ట్రెయిన్ ఎనర్జీ యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై టూ ఈ ఇంటూ వీక్ అని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు నేను అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశానండి, ఫార్ములాస్ బ్యాక్ డిస్కస్ చేసిన ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అండ్ మనకి అకార్డింగ్ టు హుక్స్లా సిగ్మా ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, ఈ ఇంటూ ఎప్సిలాన్ కదా. సో ఎప్సిలాన్ ఇస్ నథింగ్ బట్ ఏంటండి, డెల్టా బై ఎల్, అంటే డిఫ్లెక్షన్ డివైడెడ్ బై ఎల్ కదా స్ట్రెయిన్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఇది ఏమొస్తుందండి, మనకి అప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎల్ డివైడెడ్ బై ఈ అవుతుంది, అవునా? సో ఈ డెల్టా ప్లేస్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో హాఫ్ ఇంటూ సిగ్మా స్క్వేర్ బై ఈ ఇంటూ వాల్యూమ్ అండి. వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఒక రాడ్, రాడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, దాని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా ఇంటూ ఎల్ అవుతుంది, అవునా? సో ఇక్కడ ఏదైతే ఎల్ ఉందో అదే ఎల్ ఇక్కడ వస్తుంది, ఇది వాల్యూమ్ అవుతుంది. హాఫ్ ఇంటూ P ఇంటూ డెల్టా ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను, సిగ్మా ఇంటూ ఎల్ డివైడెడ్ బై ఈ వస్తుంది. ఇక్కడ ఈ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది, హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది, అండ్ ఎల్ఎల్ క్యాన్సిల్ అవుట్ అవుతుంది. ఇంకేం మిగిలింది మనకి, సిగ్మా స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఇంటూ డెల్టా ఇక్కడ మనకు మిగులుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ ఏని ఇక్కడ కింద తీసుకొస్తున్నాను, సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు పీ బై ఏ ఇంటూ సిగ్మా అవుతుంది. నేను అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇది ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోయి చివరికి మనకి ఏం మిగులుతుంది, స్ట్రెస్ ఈక్వల్ టు పీ బై ఏ అవుతుంది. అంటే స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడింగ్ కండిషన్ విషయంలోకి వచ్చినప్పుడు స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పీ బై అవుతుంది. ఒకవేళ స్ట్రెయిన్ ఎనర్జీ అనేది గ్రాడ్యువల్గా కాకుండా సడన్లీ అప్లైడ్ లోడ్లో ఏ విధంగా ఉంటుందో మనం నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్తున్నానంటే మీకు ప్రీవియస్ ఇయర్స్లో ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒక 2-3 ప్రాబ్లమ్స్ వచ్చే సేమ్ ఇది టైప్లో, అందుకే మీకు ఇది చెప్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రెస్ డ్యూ టు స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్. నెక్స్ట్ మనం ఏం జరుగుతామంటే స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ సడన్లీ అప్లైడ్ లోడ్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సడన్లీ అప్లైడ్ లోడ్ అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం, అప్పుడు స్ట్రెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సపోజ్ మనం 10 కిలోన్యూటన్ లోడ్ అప్లై చేయాలనుకోండి, మనం గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్లో ఏం చేసామంటే 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ఇలా గ్రాడ్యువల్గా అప్లైడ్ చేసుకుంటూ వచ్చాము గ్రాడ్యువల్ అప్లైడ్ లోడ్లో. బట్ ఇందులో మనం ఏం చేస్తామంటే సడన్లీ అప్లైడ్ లోడ్ అంటే మనము సడన్గా ఒకేసారి 10 కిలోమీటర్ లోడ్ ఒకేసారి అప్లై చేస్తాం అన్నమాట. సో ఇలాంటి టైంలో డిఫ్లెక్షన్ ఏ విధంగా డిఫార్మేషన్కి మన స్ట్రెయిన్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆ స్ట్రెయిన్ ఎనర్జీకి స్ట్రెస్ ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. సో మన ఇక్కడ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడింగ్లో గ్రాఫ్ అనేది ఇలా గ్రాడ్యువల్గా పెరగకుండా వచ్చింది, ఎందుకంటే మనం లోడింగ్ గ్రాడ్యువల్గా ఇచ్చాము. బట్ ఇక్కడ మనము సడన్లీ అప్లైడ్ లోడ్లో ఏం చేస్తాము, సడన్లీ అప్లైడ్ లోడ్లో ఒకేసారి లోడింగ్, ఒకేసారి సమ్ పిఎన్ఏ ఒక 10 కిలోమీటర్ అనుకోండి, సపోజ్ సమ్ పిఎన్ఏ లోడ్ దగ్గర ఒకేసారి ఇస్తాం కదా, అప్పుడు డిఫ్లెక్షన్ అనేది గ్రాడ్యువల్గా ఇలా పెరగకుండా వెళ్తుంది. రేట్ కాన్స్టెంట్ పి ఒకేసారి అప్లై చేసిన పి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, గ్రాడ్యువల్గా డిఫ్లెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది అలా ఇది. అప్పుడు ఏరియా అనేది కర్వ్ ఏమవుతుంది, ఇది ఏరియా అంటది కర్వ్ అవుతుంది అనమాట. జనరల్గా మనకి స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు ఏరియా అండర్ పీ డెల్టా కర్వ్ కదండి. సో అదే ఇక్కడ నేను రాస్తున్నాను అనమాట. ఇది ఏ షేప్లో ఉంది, ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది, పీ ఇంటూ డెల్టా. మనం ఇందాక చూసినట్టుగా స్ట్రెయిన్ ఎనర్జీకి ఫార్ములా ఏమొచ్చిందండి, హాఫ్ ఇంటూ సిగ్మా స్క్వేర్ బై ఈ ఇంటూ వాల్యూమ్ వచ్చింది, అవునా? సో జనరల్ అండ్ ఇందాక మనం చూసినట్టుగా డెల్టా ఈక్వల్ టు ఫార్ములా ఏమొచ్చిందండి, మనకి డెల్టా ఈక్వల్ టు ఇందాక చూసినట్టు సిగ్మా ఎల్ బై ఈ వచ్చింది. సో అది ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో హాఫ్ ఇంటూ సిగ్మా స్క్వేర్ బై ఈ వాల్యూమ్ ఫార్మ్, వాల్యూమ్ అంటే ఏంటంటే ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఇంటూ లెంత్ ఈక్వల్ టు పీ ఇంటూ సిగ్మా ఇంటూ ఎల్ బై ఈ అవుతుంది. సో ఈ క్యాన్సిల్ అవుట్ అయిపోతుందండి, ఎల్ఏఎల్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమి మిగులుతుంది,
सिग्मा स्क्वेर बाय टू पी बाय ए इंटू सिग्मा मिगुलुतुंदि ओके ना नेनु एम चेस्तानु मल्ली नेक्स्ट ई स्क्वेर ई सिग्मा कैंसिल आउट अयिपोतुंदि चिवरकि एम मिगिलिंदि सिग्मा इज ईक्वल टू टू इंटू पी बाय ए अयिंदि ओके ना सो ग्राजुअली अप्लाइड चूसुकुंटे गनुक सिग्मा ईक्वल टू पी बाय ए अयिंदि सो इट इज नथिंग बट स्ट्रेस इन గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ స్ట్రెస్ ఇన్ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ ఈక్వల్ టు పీ బై ఏ అయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను సడన్లీ అప్లైడ్ లోడ్ చూస్తున్నాను సో స్ట్రెస్ ఇన్ సడన్లీ అప్లైడ్ లోడ్ సిగ్మా ఎస్ సో సిగ్మా ఎస్ ఈక్వల్ టు ఏమైంది టూ ఇంటూ పీ బై ఏ అయింది అంటే పీ బై ఏ ఈజ్ నథింగ్ బట్ ఏమైంది స్ట్రెస్ ఇన్ ద గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ సో స్ట్రెస్ ఇన్ సడన్లీ అప్లైడ్ లోడ్ ఈక్వల్ టు ఏమొచ్చింది సిగ్మా ఎస్ ఈక్వల్ టు టూ ఇంటూ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ సో సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ సిగ్మా జీ అయిందనమాట సో దిస్ ఈజ్ ద థింగ్ ఓకేనా సో స్ట్రెస్ డ్యూ టు స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ సడన్లీ అప్లైడ్ లోడ్ ఇందాకేమో గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ సడన్లీ అప్లైడ్ లోడ్ చదువుతాము నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇంపాక్ట్ లోడ్ అనమాట ఇంపాక్ట్ లోడ్ గురించి నెక్స్ట్ మనం చూస్తాము స్ట్రెస్సెస్ డ్యూ టు స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ ఇంపాక్ట్ లోడ్ అండి ఇంపాక్ట్ లోడ్ అంటే అర్థం ఏంటంటే గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అంటే అక్కడ స్టాటిక్గా ఉండి కొద్ది కొద్దిగా దానికి లోడ్ అప్లై చేస్తూ ఉంటాము అదే సడన్లీ అప్లైడ్ లోడ్ అంటే లోడ్ మొత్తం ఒకేసారి పెడతాం ఇంపాక్ట్ లోడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బాడీ ఉంటే ఆ బాడీ మీదకి సడన్గా ఒక లోడ్ మనం విసిరేస్తామన్నమాట సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంపాక్ట్ లోడ్ అండి సపోజ్ ఇది ఒక రాడ్ ఉందండి ఇది ఒక కాలర్ అనమాట రాడ్ కాలర్ అటాచ్ అయ్యి ఇలా హ్యాంగ్ అవుతున్నాయి ఇక్కడ లోడ్ అనమాట ఇంపాక్ట్ లోడ్ అంటే ఏమవుతుందంటే సడన్గా ఈ లోడ్ మనం రిలీజ్ చేసేస్తాం అంటే లోడ్ ఇలా కింద పడిపోతుంది అనమాట సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంపాక్ట్ లోడ్ అనమాట ఈ ఇంపాక్ట్ లోడ్ వల్ల ఈ లోడ్ వల్ల ఏమవుతుంది సమ్ డెఫినెట్గా ఇక్కడ ఫిక్స్డ్గా ఉండడం వల్ల సమ్ ఇది ఉంది కదా ఈ కాలర్ సమ్ డిఫ్లెక్షన్ వస్తుంది ఇలా కిందకు మూవ్ అవుతుంది డెఫినెట్గా అవునా సో ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే ఇది డిఫ్లెక్షన్ అవుతుంది అనమాట సో ఇంపాక్ట్ లోడ్ అంటే సడన్గా ఒక లోడ్ని పైనుంచి కిందకి డ్రాప్ చేసినప్పుడు వచ్చే లోడ్ని ఇంపాక్ట్ లోడ్ అంటారు అనమాట ఈ టైంలో ఈ కండిషన్స్లో దీనికి డెరివేషన్ పెద్దదండి సో మీరు అది నేర్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంటే ఇంపాక్ట్ లోడ్ కండిషన్లో స్ట్రెయిన్ ఈ డిఫ్లెక్షన్ వల్ల సమ్ స్ట్రెయిన్ అనేది స్టోర్ అవుతుంది కదా ఆ కండిషన్లో వచ్చే మాక్సిమం స్ట్రెస్ ఫార్ములా ఏంటంటే మాక్సిమం స్ట్రెస్ ఈక్వల్ టు ఇది సిగ్మా కాదండి పీ బై ఏ అండి మాక్సిమం స్ట్రెస్ ఈక్వల్ టు పీ బై ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఈ పీ హెచ్ డివైడెడ్ బై ఏ ఇంటూ ఎల్ ఇక్కడ పీ అంటే ఏంటంటే లోడ్ డ్యూ టు దిస్ అండి ఇది మనం అప్లై చేసే లోడ్ పీ అనమాట ఏ అంటే ఏంటంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ దిస్ రాడ్ ఓకే అండ్ ఈ అంటే ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ దిస్ రాడ్ పీ అంటే లోడ్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాం కదా హెచ్ అంటే ఏంటంటే ఈ లోడ్కి అండ్ కాలర్కి ఈ లోడ్ యొక్క సెంటర్కి అండ్ ఈ కాలర్ యొక్క సెంటర్కి మధ్య ఉండే డిస్టెన్స్ మనం హెచ్ అని చెప్పేసి అంటాము ఓకేనా అండ్ లెంత్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ది రాడ్ అనమాట సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంపాక్ట్ లోడ్ వల్ల వచ్చే స్ట్రెస్సెస్ మనకి వస్తుంది అనమాట దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ స్ట్రెస్సెస్ డ్యూ టు స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోడింగ్ లైక్ గ్రాడ్యువల్ లోడింగ్స్ సడన్ లోడింగ్ అండ్ ఇంపాక్ట్ లోడింగ్ అనమాట మనం ఈ దీంట్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దామండి అవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద మ్యాక్సిమం స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ బార్ వెన్ ఏ లోడ్ ఈజ్ అప్లైడ్ సడన్లీ ఈజ్ 40 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండి అంటే సడన్గా లోడ్ అప్లై చేసినప్పుడు మ్యాక్సిమం స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ అంటే 40 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అంటే సిగ్మా ఎస్ అంటే సడన్ అప్లైడ్ 40 ఇంటూ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఓకే నెక్స్ట్ ఇఫ్ ద సేమ్ లోడ్ ఈజ్ అప్లైడ్ గ్రాడ్యువల్లీ ద స్ట్రెస్ ఎంత అని అడుగుతున్నారు ఒకవేళ ఇదే లోడ్ గ్రాడ్యువల్గా అప్లై చేస్తే అక్కడ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఎంత అని అడుగుతున్నారు సిగ్మా జీ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నారు సో మనం ఇందాక ఆల్రెడీ చదివామండి సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా జీ అని చదివాము అంటే స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు షడన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్ట్రెస్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు గ్రాడ్యువల్ లోడ్ సో మనకి ఈ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు మనకి కావాల్సింది ఇదే కదా సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 40/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా జీ ఈక్వల్ టు 20 వస్తుంది 40/2 20 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట ఓకే సో సెకండ్ క్వశ్చన్ అండి ద స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ ఏ బార్ ఆఫ్ 20 ఎంఎం డయామీటర్ 1 మీటర్ లెంత్ అండ్ యంగ్స్ మాడ్యులస్ 200 GPa అండర్ ఎన్ యాక్సెల్ లోడ్ ఆఫ్ 100 న్యూటన్ సో యాక్సెల్ లోడ్ పీ ఈక్వల్ టు 100 న్యూటన్ అండి అండ్ యంగ్స్ మాడ్యులస్ సి ఈజ్ ఈక్వల్ టు 200 GPa అండ్ డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 20 mm ఇచ్చారు అండ్ లెంత్ ఎల్ ఈక్వల్ టు 1 మీటర్ ఇచ్చారు అయితే స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారండి సో మనకి ఇక్కడ ఏ లోడో చెప్పలేదు గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడో లేకపోతే సడన్లీ అప్లైడ్ లోడో అని చెప్పి చెప్పలేదన్నమాట సో మీరు అప్లై ఎప్పుడు చెప్పలేనప్పుడు డెఫినెట్గా గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడో తీసుకోండి ఓకేనా
ఎప్పుడే మెన్షన్ చేస్తేనే సడన్లీ అప్లైడ్ తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి గ్రాడ్యువల్లీ అప్లైడ్ కూడా తీసుకుంటున్నాం. సో గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్కి గ్రాఫ్ ఎలా వస్తుందండి? ఇది పి, ఇది డెల్టా అనుకుంటే కనుక మనకి గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. గ్రాఫ్ ఈ విధంగా వస్తుందంటే ఏరియా అండర్ ది స్ట్రెయిన్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ఎంత అండి? ఏరియా అండర్ ది లో డిఫ్లెక్షన్ ఇరవై కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పి ఇంటూ డెల్టా అవుతుంది, అవునా? సో మనకి ఇక్కడ పి వాల్యూ ఇచ్చేశారు, మనకు డెల్టా తెలియదు. సో మనకి ది ఫస్ట్ మెథడ్, ఇది టూ మెథడ్స్ చెప్తానండి, ఇది నేను ఫస్ట్ మెథడ్లో చెప్తున్నాను. ఇది ఫస్ట్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఈ విధంగా ఏరియా అండర్ ది లోడ్ డిఫ్లెక్షన్ కర్వ్ బట్టి నేను చెప్తున్నాను, హాఫ్ ఇంటూ పి ఇంటూ డెల్టా డెల్టా అండి, ఓకేనా? సో మనకి యాజ్ పర్ హుక్స్ లా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఈ ఇంటూ ఎప్సిలాన్. ఈ ఎప్సిలాన్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? డెల్టా డివైడెడ్ బై ఎల్ అంటే డిఫ్లెక్షన్ డివైడెడ్ బై ఒరిజినల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డెల్లో, ఈ డెల్టా అనమాట. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సిగ్మా ఎల్ డివైడెడ్ బై ఈ అవుతుంది, అవునా? అండ్ ఈ సిగ్మా అంటే అగైన్ ఈ సిగ్మా ఈక్వల్ టు ఏమవుతుంది? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పీ బై ఏనే కదా, సిగ్మా ఈజ్ నథింగ్ బట్. ఇది ఏంటంటే గ్రాడ్యువల్ అప్లోడ్ కూడా కన్సిడర్ చేసుకోమన్నాను కదా, సో అదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హాఫ్ ఇంటూ సిగ్మా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయమంటున్నాను? పీ బై ఏ, ఆల్రెడీ ఇంకొక పీ ఉంది, ఇంటూ ఎల్ బై ఈ అని చెప్పేసి సబ్స్టిట్యూట్ చేయమంటున్నాను. సో ఇవి ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ అన్నారు కదా, అంటే ఇది రౌండ్ బారు. ఏరియా ఫార్ములా ఏంటంటే పై బై ఫోర్ డి స్క్వేరు. సో పై బై ఫోర్ ఇంటూ 20 ఇంటూ 10⁻³ అంటే 1 mm ఈక్వల్ టు 10⁻³ మీటర్ కదా, సో అది నీకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో హాఫ్ పై బై ఫోర్ ఇంటూ 400 ఇంటూ 10⁻⁶ అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హాఫ్ ఇంటూ 100 ప్లస్లో ఏం రాస్తున్నాను? 100, ఇది పీ స్క్వేర్ కదా, 100 స్క్వేర్ డివైడెడ్ బై ఏరియా ప్లస్లో పై బై ఫోర్ ఇంటూ 400 ఇంటూ 10⁻⁶ కింద ఉంది, పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది? 10⁻⁶ అవుతుంది. సో ఎల్ ఎంత అవుతుంది? ఎల్ ఈక్వల్ టు 1 మీటర్ డివైడెడ్ బై ఈ 1 GPa. ఈజ్ ఈక్వల్ టు 200 GPa. 1 GPa ఎంత అండి? 1 GPa ఈక్వల్ టు 10⁻⁹ అనమాట. అదే ఇక సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఈ ప్లేస్లో ఎంత పడుతుంది? 200 × 10⁻⁹ అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా సింప్లిఫై చేస్తే, ఇది మొత్తం ఈ క్యాలిక్యులేషన్ మొత్తం సింప్లిఫై చేస్తే స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు 0.0796 న్యూటన్ ఎంఎం వచ్చిందండి, ఓకేనండి? ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ మెథడ్ చెప్తున్నాను, ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం స్ట్రెస్సెస్ క్యాలిక్యులేట్ చేసినట్టుగా మనం మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ డివైడెడ్ బై వి అని చెప్పేసి వాల్యూమ్ అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసాం ఇందాక స్ట్రెస్సెస్. సో ఇక్కడ మనకి స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఇంటూ వి అవుతుంది. మనం మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏమనుకున్నాము? స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకుంటే స్ట్రెస్ స్ట్రెయిన్ ఏరియా అండర్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఇస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఇది ఈ ట్రయాంగులర్ షేప్లో ఉంది. ఏరియా ఆఫ్ దిస్ కర్వ్ ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ కదా. సో విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సిగ్మా ఇంటూ ఎప్సిలాన్ కదా, ఇంటూ ఇది వాల్యూమ్ వి, ఇది వాల్యూమ్, ఓకే? నెక్స్ట్ ఈ ఎప్సిలాన్ వాల్యూ ఏమవుతుందండి? యాజ్ పర్ హుక్స్ లా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్. ఈ ఎప్సిలాన్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఈ కదా, అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో హాఫ్ ఇంటూ సిగ్మా బై ఈ ఇంటూ వి, సో విచ్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై 2e ఇంటూ వి వస్తుందన్నమాట. సో ఇండైరెక్ట్గా u ఈక్వల్ టు ఏమొచ్చింది? సిగ్మా స్క్వేర్ బై 2e ఇంటూ వి వచ్చిందనమాట. సో అలాగైనా చేయొచ్చు, పి డెల్టా కర్వ్ని ఉపయోగించైనా చేయొచ్చు, లేకపోతే ఈ సిగ్మా ఎప్సిలాన్ అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. సో ఇందులో మనకి సిగ్మా అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం? సిగ్మా ఈక్వల్ టు పి బై ఏ అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తాము, ఓకే? అండ్ ఈ వాల్యూ మనకు తెలుసు, వి ఈక్వల్ టు ఏంటి? వి ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ లెంత్ కదా. సో ఈ విధంగా మనం చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా టూ మెథడ్స్లో, ఫస్ట్ మెథడ్ ఏమో ఆ విధంగా యూజింగ్ పీ డెల్టా కర్వ్, సెకండ్ మెథడ్ ఏమో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఉపయోగించి మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. మిమ్మల్ని డైరెక్ట్గా ఒక్కొక్కసారి అడుగుతారు, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఇచ్చేసి స్ట్రెస్ వాల్యూమ్ ఇచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీ ఏంటని కూడా అడుగుతారు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఒకసారి మీరు కూడా చూడండి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మీకు చెప్తాను, చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ సిగ్మా అండ్ ఈ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ వాల్యూమ్ 2 × 10⁻⁵ mm³ ఆర్ 10 న్యూటన్ పర్ mm² అండ్ 1
వన్ ఇంటూ 10^5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటి వాల్యూమ్ ఇచ్చేసారు, సిగ్మా ఇచ్చారు, అండ్ ఈ ఇచ్చారు. అయితే రెసిలియన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. రెసిలియన్స్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ స్ట్రైన్ ఎనర్జీ కదండి. మనకి జనరల్గా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ప్రకారం తీసుకుందాం. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ని ఉపయోగించినప్పుడు మీరు గుర్తుపెట్టేసుకోండి, వాల్యూమ్ ఇచ్చారంటే డైరెక్ట్గా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి మాడ్యులస్ ఆఫ్ రప్చర్ ఎంత, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఫార్ములా ఏంటంటే ఏరియా అనేది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, విచ్ ఇస్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు యూ బై వాల్యూమ్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్ కదా, సేమ్ అదే ఇక్కడ ఇచ్చారు. సో యూ డివైడెడ్ బై వాల్యూమ్ బి ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ డివైడెడ్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సిగ్మా ఇంటూ ఎప్సిలాన్. సో దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, సిగ్మా స్క్వేర్ బై ఈ రాయొచ్చు. ఇందాక ఎందుకు చెప్పాను, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఈ కదా. సో అప్పుడు మనకి యూ ఈజ్ ఈక్వల్ టు యూ బై వి ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, హాఫ్ ఇంటూ సిగ్మా స్క్వేర్ బై ఈ వస్తుంది. సో మనకు సిగ్మా తెలుసు, ఈ వాల్యూ తెలుసు, వాల్యూమ్ తెలుసు. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ రెసిలియన్స్ మనం చెప్పింది ఇందాక ఆల్రెడీ, రెసిలియన్స్ కూడా స్ట్రెయిన్ ఎనర్జీ, అది విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్ అని మనం చెప్పాం కదా. సో యూ ఆర్ స్ట్రెయిన్ ఎనర్జీ రెసిలియన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వి ఇంటూ సిగ్మా స్క్వేర్ బై టూ ఈ అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ స్పెసిమెన్ 160 mm స్క్వేర్ ఇన్ క్రాస్ సెక్షన్ అంటే ఏరియా ఇచ్చేసారు, ఏరియా ఇచ్చేసారు, స్ట్రెచెస్ బై 0.06 mm అంటే డిఫ్లెక్షన్ డిఫార్మేషన్ ఇచ్చారు, డెల్ ఇచ్చారు, ఓవర్ ఏ లెంత్ 50 mm గేజ్ లెంత్ అంటే లెంత్ ఇచ్చేసారు, అండర్ ఏన్ యాక్సియల్ లోడ్ 35 kN ద స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత అన్నారు, పి కూడా ఇచ్చేసారు, స్ట్రెయిన్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి నేను ఆల్రెడీ చెప్పాను ఏ టైప్ ఆఫ్ లోడ్ మెన్షన్ చేయకపోతే గ్రాడ్యువల్లీ అప్లై లోడ్ అని చెప్పి తీసుకున్నాను కదా. సో అప్పుడు మనకి గ్రాఫ్ ఏమవుతుంది, ఈ విధంగా గ్రాడ్యువల్లీ లోడ్ వస్తుంది. అప్పుడు మనకి స్ట్రెయిన్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు పీ డెల్టా గ్రాఫ్లో హాఫ్ ఇంటూ పీ ఇంటూ డెల్టా కదా. సో సబ్ డైరెక్ట్గా మనకి హాఫ్ పీ వాల్యూ ఇచ్చేసారు 35 kN ఇంటూ డెల్టా వాల్యూ కూడా తెలిసింది అంత ఇది. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా ఆన్సర్. సో దట్ ఈస్ ద థింగ్. మనకు అప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 35 × 0.006 newton mm 35 × నేను ఏం చేస్తానంటే కిలో న్యూటన్ ఇచ్చారు కదా, 10³ ఇంటూ ఇదంతండి 0.006 ఇంటూ హాఫ్. సో హాఫ్ ఇంటూ పీ డెల్టా కదా, హాఫ్ ఇంటూ పీ ఇంటూ డెల్టా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద థింగ్. జస్ట్ మీరు సింపుల్గా అక్కడ వాల్యూమ్ ఇచ్చారు ఏమిచ్చారో చూసుకుని ఏ గ్రాఫ్ అప్లై చేయాలి, పీ డెల్టా గ్రాఫ్ అప్లై చేయాలి లేకపోతే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అప్లై చేయాలో చూసుకుంటే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకే, క్వశ్చన్ అండి. ఏ మైల్డ్ స్టీల్ స్పెసిమెన్ ఈజ్ అండర్ యూనియాక్సియల్ టెన్సైల్ స్ట్రెస్, అంటే యూనియాక్సియల్ టెన్సైల్ స్ట్రెస్లో ఉందన్నమాట మైల్డ్ స్టీల్ స్పెసిమెన్ ఈ విధంగా అయితే కనుక, అండ్ ఇట్స్ యంగ్స్ మాడ్యులస్ ఈ ఇచ్చేసారు, అండ్ ఈల్ స్ట్రెస్ కూడా ఇచ్చేసారు. ఈల్ స్ట్రెస్ ఏంటి, ఎఫ్ఐ కూడా ఇచ్చేసారు, ఆర్ సిగ్మా వై కూడా ఇచ్చేసారు రెస్పెక్ట్లీ. ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్ని దట్ కెన్ బి స్టోర్డ్ యూనిట్స్ వితౌట్ పర్మనెంట్ సెట్ అని అడిగేశారు. ఇండైరెక్ట్గా మనల్ని ఏమడిగినట్టు, ఇండైరెక్ట్గా మనల్ని మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ప్రూఫ్ రెసిలియన్స్. సో ప్రూఫ్ రెసిలియన్స్ డివైడెడ్ బై వాల్యూమ్ అని చెప్పి అడిగేశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏంటండి, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అనమాట. ఓకేనా, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఫార్ములా ఏంటండి, ప్రూఫ్ రెసిలియన్స్ డివైడెడ్ బై వాల్యూమ్ కదా. ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, ప్రూఫ్ రెసిలియన్స్. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్. సో మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఏరియా అండర్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఏరియా అండర్ ది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఉపయోగించినప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది, హాఫ్ ఇంటూ సిగ్మా ఇంటూ ఎప్సిలాను. ఈ ఎప్సిలాన్ ప్లేస్లో మనం ఏం చేస్తాము, హాఫ్ ఇంటూ సిగ్మా ఇంటూ సిగ్మా బై ఈ అని చెప్పి రాసేస్తాము. సో ఈ తెలుసు మనకి. ఇక్కడ సిగ్మా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, మ్యాక్సిమం ఇది ఇల్లిమిట్ వెళ్తుంది కాబట్టి, అంటే హుక్స్లను ఫాలో చేసినప్పుడు హుక్స్లో ఎక్కడి వరకు వ్యాలిడ్ అవుతుంది, ప్రొపోర్షనాలిటీ లిమిట్ వరకు వ్యాలిడ్ అవుతుంది కదా. సో అది కన్సిడర్ చేసుకుని ఇక్కడ సిగ్మా ప్లేస్లో మనం ఏం చేస్తామంటే, ఇది 200 MPa ఉంది కదా, 250 MPa ఉంది కదా, ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తాం అనమాట. సో ఈ విధంగా ఇది చేయాలి. ఓకేనా, సో సింపుల్ అండి. మీకు ఒకసారి ఆ కర్వ్స్ గ్రాఫ్స్ కాన్సెప్ట్, పీ డెల్టా గ్రాఫ్ అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఎలా మీకు అర్థమవుతాయి కనుక ఇవి డెఫినెట్గా అర్థమవుతాయి. చాలా సింపుల్ థింగ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ లోడ్ ఈజ్ అప్లైడ్ ఆన్ టు ఏ బాడీ గ్రాడ్యువల్లీ, ఒక బాడీ మీద లోడ్ గ్రాడ్యువల్గా అప్లై చేశారంట, అండ్ ఎలాంగేషన్ అబ్జర్వ్ ఇస్ 12 mm. అంటే ఒక గ్రాడ్యువల్ లోడింగ్ అప్లై చేసినప్పుడు, అంటే గ్రాడ్యువల్ లోడింగ్ అప్లై చేసినప్పుడు మనకి ఎలాంగేషన్ అండ్ నథింగ్ బట్ ఏంటి, డిఫార్మేషన్ అబ్జర్వ్డ్ ఇస్ 12 mm అండి. ఇఫ్ ద సేమ్ లోడ్ ఇస్ అప్లైడ్ సడన్లీ, ఒకవేళ సేమ్ లోడ్ అంటే సడన్ లోడ్, ఈ రెండు ఈక్వల్ మళ్ళీని, సేమ్ లోడ్ సడన్గా అప్లై చేసినప్పుడు అప్పుడు వచ్చే ఎలాంగేషన్ ఎంత
అంటే సడన్గా అప్లై చేసినప్పుడు సేమ్ లోడ్ సడన్గా అప్లై చేసినప్పుడు వచ్చే ఎలాంగేషన్ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట, ఇన్స్టంటేనియస్ ఎలాంగేషన్. సో మనం ఆల్రెడీ చదివామండి, జనరల్గా గ్రాడ్యువల్ లోడ్లో స్ట్రెస్ సిగ్మా జీ అనుకుంటే, సడన్గా అప్లై చేసినప్పుడు స్ట్రెస్ అనేది సిగ్మా ఎస్ అని చదివాము, విచ్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ సిగ్మా జీ అని చెప్పి చదివాము ఆల్రెడీ, అవునా? సో జనరల్గా మనకి ఫార్ములా ఏముండండి, ఎలాంగేషన్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ, అవునా? సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎల్ బై ఏఈ, ఎందుకంటే పి బై ఏ ఈక్వల్ టు సిగ్మా కదా. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఎల్ కాన్స్టెంట్గా ఉంటుంది ఒక మెటీరియల్కి, ఈ కాన్స్టెంట్గా ఉంటుంది, ఈ స్ట్రెస్ అనేది మారే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎందుకంటే సడన్ లోడింగ్ అయినా ఉండొచ్చు లేకపోతే గ్రాడ్యువల్ లోడింగ్ అయినా ఉండొచ్చు, ఆ టైంలో స్ట్రెస్ మారుతుంది, బట్ ఎల్ అనేది ఈ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుంది కదా. సో ఇది కాన్స్టెంట్, అవునా? సో ఇది ఈ కాన్స్టెంట్ నేను కే అని చెప్పి రాస్తున్నాను, డెల్టా బై సిగ్మా ఈజ్ ఈక్వల్ టు కే అని చెప్పి రాస్తున్నాను. ఒకవేళ నేను కండిషన్ ఒక ఈ అంటే సడన్ లోడింగ్ కండిషన్లో అయినా గ్రాడ్యువల్ లోడింగ్ కండిషన్లో అయినా కే అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఒకవేళ ఇది గ్రాడ్యువల్ లోడింగ్ కండిషన్ అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు దీన్ని, సో సిగ్మా జీ బై డెల్టా డెల్టా జీ డివైడెడ్ బై సిగ్మా జీ ఈజ్ ఈక్వల్ టు కే కదా. అండ్ ఈ లోడింగ్ కండిషన్లో షడన్ లోడింగ్ కండిషన్లో డెల్ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు కే అని చెప్పి రాస్తున్నాను. సో కే సేమ్ కదా, కే ఈక్వల్ టు కే కదా. సో ఈ రెండు ఈక్వల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, డెల్ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్ జీ డివైడెడ్ బై సిగ్మా జీ అవుతుంది. సో మనకి ఆల్రెడీ తెలుసు సిగ్మా ఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎస్ ఈక్వల్ టూ ఇంటూ సిగ్మా జీ కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో డెల్ఎస్ డివైడెడ్ బై టూ ఇంటూ సిగ్మా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్ జీ డివైడెడ్ బై సిగ్మా జీ. సో ఇది క్యాన్సిల్. సో ఈ సిగ్మాజీ క్యాన్సిల్ అయిపోయి ఈ టూ అటు వెళ్తుంది కదా. సో డెల్ ఎస్ ఈక్వల్ టు టూ ఇంటూ డెల్ జీ అవుతుంది. అంటే సడన్ డిఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ గ్రాడ్యువల్ డిఫార్మేషన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు గ్రాడ్యువల్ ఎలాంగేషన్ ఈక్వల్ టు 12 mm అని ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ ఎలాంగేషన్ ఆర్ డిఫార్మేషన్ డ్యూ టు షడన్ లోడింగ్ డెల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎలాంగేషన్ డ్యూ టు గ్రాడ్యువల్ లోడింగ్. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2 × 12 ఈజ్ ఈక్వల్ టు 24 mm వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో ఇవి స్ట్రెయిన్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, ఏ ఇయర్ ప్రీవియస్ పేపర్ చూసినా కూడా 2-3 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయి ఇందు నుంచి. సో ఇవి జస్ట్ మీరు గ్రాఫ్స్ గుర్తుపెట్టుకోండి, పీడెల్టా గ్రాఫ్ ఎప్పుడు యూస్ చేస్తున్నాము, స్ట్రెయిన్ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ ఎప్పుడు యూస్ చేస్తున్నాము గుర్తుపెట్టుకుని అది ఎలా అప్లై చేయాలి తెలుసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్ట్రెయిన్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ రెజిలియన్స్ అయినా ప్రూఫ్ రెజిలియన్స్ అయినా వన్ కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీసే అనమాట, ఓకేనా? మ్యాక్సిమమ్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ ప్రూఫ్ రెజిలియన్స్ అవుతుంది, రెజిలియన్స్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఇస్ నథింగ్ బట్ రెజిలియన్స్ అవుతుంది. సో ఇవే థింగ్స్ ఇవి గుర్తుపెట్టుకుని మీరు షడన్ లోడింగ్లో గ్రాడ్యువల్ లోడింగ్లో అండ్ ఇంపాక్ట్ లోడింగ్లో ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట, డెఫినెట్గా మీరు 2-3 క్వశ్చన్స్ వచ్చే 2-3 క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ద థింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్ ఉంది కదా 8332009926 అనే నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఓకే.